రాజన్న కంటెంట్ ఏంటో తెలుసా? నేను యాంకర్ అయ్యానన్న ఒక షోకి. అన్న మా షో పేరు ఏంటో తెలుసా? చిన్న పిల్లలు చిచ్చురు పిడుగులు. మరి ఈ షోకి వచ్చింది మామూలు చిచ్చురు పిడుగులు కాదు, పటాసుని ఒక ఊపు ఊపారు. అందుకే మేము ఈ షోకి గెస్ట్ గా పిలిచామన్న. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? ఖుషి సినిమాలో నడుం చూపించేది భూమిక, ఇప్పుడు మా ముందుకు రాబోతుంది లేటెస్ట్ సెన్సేషన్ రిత్విక. బుల్లెట్ మీద వచ్చే బుల్ రెడ్డి, రాజు మీద వచ్చే రామ్ రెడ్డి. హాయ్ పాపా. హాయ్ రిత్విక. నీకు ఈ పేరు ఎప్పుడు పెట్టారమ్మా? పుట్టిన తర్వాత పెట్టారు. సరే కానీ ఈ షోకి ముందు పిలితే రానన్నావు అంటే ఎందుకు? ఈ షోలో ఎక్కువసేపు మీ మౌన్ చేయాలనే అందుకే రానన్నా. సరే గాని ప్లీజ్ అమ్మ కూర్చో, వేరే వాళ్ళని పిలుద్దాం. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతుంది నెక్స్ట్ కంటే కూరలో వేస్తారు కొత్తిమీర. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది బ్యూటిఫుల్ అక్షర. హాయ్ మేడం, మీ పేరు అక్షర. అసలు అక్షరాన్ని ఎందుకు పెట్టారు? అందరు పిల్లడానికి పెట్టారు. మిమ్మల్ని కూడా షోకి పిలితే మీరు రానన్నారంటే ఎందుకు? మా అమ్మని జూకి తీసుకెళ్ళమంటే వద్దు, అక్కడ చింపాంజీలు ఉంటాయి, చింపాంజీ చూసి నువ్వు భయపడతా అని చెప్పింది. చెప్పండి, నేను మిమ్మల్ని చూసి భయపడుతున్నా? చెప్తా అందరికి ఉండి లైన్ గా కూర్చోండి మేడం. రీసెంట్ సెన్సేషన్ ఈ అమ్మ ఇస్తే కన్ఫర్మ్ గా 100% నవ్వులు ఉంటాయని అందరూ అంటారు, కానీ అది ఏ మాత్రం నిజం కాదు. పొలంలో పండుతుంది వరి. ఇప్పుడు మా ముందుకు రాబోతుంది లహరి. డ్యాన్స్ ప్రోగ్రామ్. అమ్మమ్మ ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీరు చేసినంత లేక చేతులు ఎలు కూర్చోండి. లేడీ డైలాగ్ చెప్పినా అంటే మూతపడు రాదు. నూకరాజు అన్న, నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పు. రామ్మా ఇక్కడ కూర్చో. పర్లేదు అట్ల ఏమైందమ్మా? పంతులు గారు దరిద్రానికి దూరంగా ఉంటామన్నారు. ఇంకా షో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. హాయ్ తల్లి. హాయ్. ఎలా ఉన్నావు? అమ్మా నువ్వు ఒక్కదానివి వచ్చారా, అమ్మ నాన్న కూడా వచ్చారా? మీ నాన్న పేరేంటి? హనుమధుడు సినిమాలో నాగార్జునరావు ఉంటాడా? నాగార్జునరావు ఉండాలి మా అమ్మ ముందు. అమలాలా ఉండాలిగా. మీ అమ్మ అమలాలా ఎక్కడ ఉంది? ఆమ్లెట్ వేసుకుని దానిలో ఉంది. అమ్మా మన్మధురావు అని పేరు పెట్టుకున్నాడు కదా, అమ్మాయిలతో మాట్లాడతాడా? అమ్మా మీ కూతురు మీ ఆయన వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడని చెప్పినాడు అమ్మా, నిజమేనా? ఏదో తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు చూస్తే చేసుకుంటామా ఏంది? అమ్మా ఎంత మాట అన్నాడు చూసారా? అందుకే వారానికి ఒక కారం డబ్బా అయిపోతుంది. పోలే కారం పెడితే మండిద్ది, డబ్బా పెడితే ఎందుకు మండిద్ది? ఇంట్లో ఎవరు ఎక్కువగా అరుస్తారు? మీరు పోరు పండుగ రాలేదమ్మా, నా పోగ్రామ్కి వచ్చారు తల్లి. సరే గాని తల్లి, మీ నాన్నకి ఎన్ని సంవత్సరాలు? 20కి నెత్తి మీద ఎందుకంటే అలా ఊడిపోని.
ఓకే అమ్మా ఓకే. ఓ అక్క దగ్గరికి వెళ్ళనా? హాయ్ తల్లి. హాయ్. నిన్ను కాదు మీ హాయ్ అంటున్నా. బాగా చదువుతా అంటగా నువ్వు, అందరూ నిన్ను గుడ్ స్టూడెంట్ అంటున్నారు. గుడ్లు అమ్ముకునే దాంట్లో ఉంది, ఇది గుడ్ స్టూడెంట్ ఏంటండి? అమ్మా నాన్న వచ్చారా? వచ్చారు. ఏదొకసారి పైకి లేకండి అమ్మా. ఏ భలే ఉన్నారమ్మా, గుడి దగ్గర అగరబత్తులాగా. సరే గాని బయట టాకు. నాన్న ఏ అమ్మాయి కనిపించినా సరే చెల్లి 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 అంటాడంటే ఎందుకు? చెల్లి అని కాకుండా చెల్లి అంటే మా అమ్మ చలి జ్వరం వచ్చేలా కొడుతుంది. సార్ ఎన్నిసార్లు వచ్చింది సార్ చలి జ్వరం? సరే గాని ఇంతకి మీ ఇంట్లో ఒక్కదాని ఉంటావు? అక్క అక్కుంటుంది. అక్కుంటుంది దానికన్నా పెద్దదా చిన్నదా? దిగ్గులేదా? అక్క అంటే పెద్దది కదా. పెద్దదే కదా, మర్చిపోయాను. అమ్మా నాన్న లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆ రెండు కాదు, రిజిస్టర్ మ్యారేజ్. అమ్మా నాన్న పెళ్లికి ఇంట్లో ఒప్పుకున్నారా? నాన్న ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ అమ్మ ఇంట్లో ఒప్పుకోలేదు. అమ్మ ఇంట్లో ఎందుకు ఒప్పుకోలేదు? అప్పుడు ఇల్లు క్లీన్ చేస్తారు, బయట ఒప్పుకుని పంపించేశారు. చుంచు మోహన్ దానా. అందుకే మీ అమ్మోలు ఇంట్లో ఒప్పుకోలేదు ఇప్పుడు అని అర్థమైందా? చాలా అందంగా ఉన్నావు తెలుసా నువ్వు. మీకేం పుట్టింది, ఎలా నవ్వుతున్నారు? మీరే నవ్వమన్నారుగా. నువ్వు నవ్వితే ఎలా ఉన్నావు తెలుసా? నవ్వినట్టుంది. నాన్నకి ఏ హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకమ్మా? ఆయన నీలాగుండా చాలా అందంగా ఉంటాడు కాబట్టి. అడితిరిగి ఇడితికి నా దగ్గరికే వస్తారు వీళ్ళు. మరి నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? కాజల్. ఎందుకు నీకులా ఉండిద్దా? అక్కలాగుంటది, చాలా ముద్దుగా ఉంటది. ఆవిడకి బిస్కెట్ వేసామ్మా, ఆయనకి బిస్కెట్ వేయలేదంటే? ఆయన దగ్గర బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది, నేనేమేయాలి? మీరు అందరూ పటాస్ చూస్తారా? పటాస్ లో వర్షం నుంచి మీకు ఏమనిపించింది? చాలేస్తుంది. ఎందుకమ్మా? పాపం తనకి యాక్టింగ్ రాక ఎంత కష్టపడుతుందో. మరి రవిని చూస్తే ఏమనిపించింది? పులి కూడా యాక్టింగ్ చేస్తుందా? చెయ్యదు, అందుకే కదా రవిని పెట్టుకున్నా. నూకరాజుని చూస్తే ఏమనిపించింది అమ్మా మీకు? నేను అన్నది పటాసు నూకరాజుని చూస్తే మీకు ఏమనిపించింది? ఎందుకమ్మా ధైర్యం వేసింది? ఆయన స్టేజ్ మీద చేస్తున్నప్పుడు మేము చేయలేమా అండి? ఇప్పుడు పటాసులో కామెడీ ఎవరు చేస్తారమ్మా?